जगतोस्य वेंकटपतेर्विष्णु परां प्रेयसि तद्वक्षस्थल नित्यवास रसिकां तत्क्षान्ति संवर्धिनी पद्मालंकृत पाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्ज्वलां भगवती वंदे जगन्मातरम् वंदे लक्ष्मीं परशिवमयीं सर्वभूतांतरस्थां तेजोरूपां कनकवसनां सर्वभूषोज्ज्वलांगीं बीजापूरं कनककलशं हेमपद्मं दधानां आद्यां शक्तिं सकलजननीं విష్ణువామాంకసంస్థాం. పరమ పవిత్రమైనటువంటి తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణోత్సవం అంటే అందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. తిరుచానూరు తిరుచాన తిరుజాన అనేటువంటి శబ్దముల నుంచి ఉత్పన్నమైనటువంటి ఆ ఊరు అమ్మవారి ప్రక్రియను ప్రారంభిస్తారు. అదేవిధంగా ఈ కళ్యాణ వైభవం కూడా సామాన్యమైనటువంటి కళ్యాణ వైభవం కాదు.
ప్రత్యక్షంగా కనుక మనం పరిశీలించినట్లయితే అక్కడికి వచ్చినటువంటిది కేవలం మానవ మాత్రులైనటువంటి భక్తులుగా కనబడిన శ్రీవారి అమ్మవారి కళ్యాణం అనేసరికి సాక్షాత్తు దివి నుండి సమస్త దేవతా బృందములు కూడా ఆ గగన తలంలో నిలబడి ఆ కళ్యాణాన్ని కనులారా మనసారా వీక్షిస్తూనే ఉంటారు. అది సమస్త లోకాలకి కూడా మంగళప్రదాయకమైనటువంటి సందర్భం. దక్షిణా విభజతి హృదయమప్సాంతరిత్యాహ సంతోషం సమ్యంతన్నదాయ దేవీ రామేణ భగవద్భిందు
ఋషీణాం భక్షయేత్ ప్రసమాం స్యాత్ వరుణస్యాన గృహీయాత్ జన్మ భక్షయేత్ వరుష్యాం నేనం వరుణ గృహీయాత్ ఉపాశ్రయస్యామేవ ప్రసమాన్ భవతి నేనం వరుణ గృహ్ణాది ప్రతిగత వరుణ సభా సహిత్యాహ వరుణ భాషా దేవ నిర్మత్ తదే ప్రతి క్షమాయంతి వరుణస్యాంతర్హిత్యాయేధోస్యధిమైత్యాహ జనజీవా కిణ్వసంత ఉపాయంతి తేజోషి తేజమైహీత్యాహ తేజగేవాత్సంధత్తే తేన వేది ముద్ధంజలదాక్షేన మిమీతే యోపం వినాదిష్టృతమే వజ్రగం సంభృత్య భ్రాతృయాయ ప్రహరతి ేది విజయ్యాంద్రియకామస్వాన్ సమాన్ ప్రతిష్టా కామస్థమాన్ సమాన్ పశుకామస్తాన్ ఉపతిష్టందే పశుమానే భవతి ేవాసమంతమానోమస్మై ప్రసన్నిశ్యాఘుస్తేన్నాన్నా సాక్షరా విరాడన్నం విరాట్ విరాజీవాన్నాజ్యమరంధేన ప్రజాపతి ప్రజా సదీది వైసాయింద్రియం వీర్యమాత్మన్న ప్రజాయివ ఖలు వాయుర్వేంద్రియం వీర్యం యజమాన ఆత్మన్ ప్రియవాగ్నేన వాంసార సత్యాకరోతిరేతర్ణేన బ్రహ్మణైవాస్మై ప్రజా ప్రజనయతి ప్రజా ప్రజాస్మై ప్రధ్యతరుద్ధస్వగచ్చింద్రోకే వారుణమాన భేదవారుణస్వగచ్చేదిగామయేమాయమాహయతిమాలభేద ప్రజావరుణీయ దక్షిణాటవదాంచమాలభదేవాహతో వాం ప్రజామామవరుణరాహాయ
ृजंदेस्नाका
भ्रातृवती यद्वै देवाभ्यं वेद्रातृव्यन्नैरम्भ्रातृव्यदभ्रात्येषा वै प्रजापतेरतिमोक्षिणी नाम तनोनुगदाभ्यापनद्धस्य गृह्णात्यतिमुच्यापानं भ्रातृव्यं मुच्यते एवं वेदघ्नन्ति वा एतत् स्वामैरभिषन्वन्ति स्वामे हन्यमाने यज्ञो हन्यते यज्ञे स्थापयन् जगंसो न विसृजति यज्ञस्य सन्तत्यै देवावै प्रवाह ग्रहानगृह्णदशकेतं प्रजापतिरघुं समवस्यत्तम गृह्णीतराज्यस्यैवं मिथुरघुं सकृत्यतदध्वात्येव सागरदाभिशोदस्य गृह्णादिसकृद्भिसेनाद्रोन्मनसा गृह्णादिवनैवैः प्रजापति प्रजापतेदात्यादुम्बरेण गृह्णात्योर्ग्वावदुम्बरवोर्जमेवावरुन्धे चतुस्रक्ति भवति दिक्ष्वेव प्रतिष्ठति यो वागुं स्वरागतनं वेदाकथनवान् भवति वामदेव्यमिति सामदत्वास्यायतनं मनसा गायमानो गृह्णा चायतनवानेव भवति कृतध्वर्यरघुं सङ्गृह्णन्नाभ्या नाध्येताध्वर्यवे च यजमानाय यदर्धजे दुभाभ्यामध्येतानमानं गृह्णान् सैवादर्धिर्हिरण्यमभिव्यनित्यमृतं वै हिरण्यमाय प्राण आयुषैवामृतमभिधिनोति श्रमाणं भवति राजप्रुडस्येन्द्रियायुष्येवेन्द्रिये प्रतितिष्ठति प्रजापतिर्देवेभ्यो यज्ञान्व्याधि सत्सरिचानो मन्यते ज्ञानागोषेन्द्रियं वेद्यमान आत्मानमभिसमखिदत्तक्षोडस्य भवन्न वै षोडशी नाम यज्ञोऽस्ति षोडशकंसहस्रं तेन षोडशी षोडशि न षोडशित्वै षोडशीन्द्रियमेव तद्वीर्यं यजमान आत्मन् धत्ते देवेभ्यो प्राभवत् एतकं षोडशि नो पश्यन्तो वै देव्यः स्वर्गलोक प्राभवत् षोडशीर्ष्यते स्वर्गस्य लोकस्य देवानामानुजावरासीत् प्रजापतिवादावत्तस्मायेतकं षोडशि नाम्नाय सत्तम गृह्णीत ततो वै सोऽग्रं देवतानां वर्येद्यस्यैवं विदुरमेवतानां वर्येति प्रादस्य वने गृह्णाति वज्रो वै षोडशि वज्रप्रादस्य वनग्र स्वादेवैनं सवने वैगृह्णाति सवना सवना देवैनं वजनगिरिवने वसुकामस्य गृह्णीयाद्वज्रो वै षोडशि
ஷட்குணபூரபூர்ணம் ஸ்ரீவத்சசிஹ்னம் புருஷம் புராணம் ஸ்ரீகண்டபூர்வாமரபிருந்தவந்தியம் ஸ்ரீயப்பதிம் தம் சரணம் ப்ரபத்யே. வதூவருளிதல் உன்னதமைனட்டுவண்டி రెండు వేరు వేరు వేదికల మీద ఉన్నారు. అక్కడ శ్రీనివాసమూర్తి శోభ ఈ విధంగా ఉన్నది. పక్కన వేదిక మీద ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆ కాంతులు ఈయన మీద ప్రసరిస్తూ ఉన్నాయి. ఇంత దివ్యమైనటువంటి ఈ సందర్భంలో అగ్ని ప్రతిష్టాపన చేస్తున్నారు ఈ అర్చకోత్తములు. అగ్ని ప్రతిష్టాపనం అనేటువంటిది సమస్త విధములైనటువంటి శుభకార్యాలలో ప్రారంభంలో పుణ్యాహవాచనానంతరం చేసేటువంటి ఒక చక్కటి ప్రక్రియ. ఈ అగ్ని ప్రతిష్టాపన వల్ల అగ్ని సాక్షిగా సమస్త పుణ్య విధులు నిర్వహింపబడాలి అని. కారణం ఏమిటంటే సాక్షాత్తు అగ్ని శ్రీమన్నారాయణుని యొక్క ప్రత్యక్షమూర్తి, మన ఇంట్లో కొలువున్నటువంటి ప్రత్యక్ష దైవం. అగ్ని చూస్తూ ఉండగా మనం చేసేటువంటి ఏ పుణ్యకార్యమైనా సరే, ఏ దేవతను ఉద్దేశించి మనం నిర్వహిస్తామో ఆ దేవతకు చక్కగా చేరుతుందన్నమాట. ఆయన భక్తులకు భగవంతునికి మధ్యలో మధ్యవర్తిగా ఉండేటువంటి దివ్యమూర్తి. శ్రియ శ్రియం షడ్గుణపూరపూర్ణం శ్రీవత్సజిహ్నం పురుషం పురాణం శ్రీకంఠ పూర్వామర బృందవంద్యం శ్రియపతిం తం శరణం ప్రపద్యే. శ్రియ శ్రియం ఆ అమ్మవారి యొక్క శోభను సంతరించుకొని మరింతగా ప్రకాశిస్తున్నారు. షడ్గుణపూరపూర్ణం షాడ్గుణ్యమూర్తి కనుక ఆయన యొక్క దివ్యమైనటువంటి ఆ షడ్గుణాలు కూడా అమ్మవారి యొక్క కాంతుల వల్ల మరింతగా ప్రకాశిస్తూ ఉన్నాయి. శ్రీవత్స చిహ్నం అనంతకోటి బ్రహ్మాండాలకు నాయకత్వాన్ని వహించినటువంటి ఆ స్వామివారి యొక్క ఆ శ్రీవత్సం, ఆ స్వామివారి నాయకత్వ చిహ్నంగా అది చక్కగా ప్రకాశిస్తూ ఉన్నది. పురుషం పురాణం ఆది పురుషుడైన శ్రీకంఠ పూర్వామర బృందవంద్యం, సమస్త దేవతలు కూడా ఆ గగన తలంలో నిలబడి శ్రీకంఠునితో సహా అంటే పరమేశ్వరుడైనటువంటి పరమశివునితో సహా అందరూ వీక్షిస్తున్నటువంటి ఎంతో శుభదాయకమైనటువంటి సందర్భం ఇది. శ్రీయప్పతిం తం శరణం ప్రపద్యే. అటువంటి శ్రీయప్పతిని అంటే ఆ శ్రీపతిని నేను శరణు వేడుతున్నాను అని అందరు భక్తుల యొక్క ఒకే మనోకామన. అలాగే అజ్ఞాన తిమిరం హంతు శుద్ధ జ్ఞాన ప్రకాశిక సర్వైశ్వర్య ప్రదామేస్తు తత్కలామై సంస్థిత. అమ్మ, నీ యొక్క దివ్యమైనటువంటి ఆ అనుగ్రహం నాలోని అజ్ఞానాన్ని పోగొట్టుగాక, నాలోని శుద్ధ జ్ఞానాన్ని ఆవిష్కరించుగాక, సమస్త విధములైనటువంటి ఐశ్వర్యాలను నాకు ప్రసాదించుగాక అని భక్తులందరూ అమ్మవారిని వేడుకుంటున్నారు. ఆ విధమైనటువంటి దివ్య సందర్భంలో ఈ అగ్ని ప్రతిష్టాపనతో ఈ కళ్యాణోత్సవ శోభ వినుమడిస్తుంది. ప్రజాపతి సప్తదశస్రయే లోకాస్మిన్ మా ఏతే శ్రితా ఏతస్మిన్ ప్రతిష్ఠితా ఏవం వేద ఏతస్మిన్ ఏవ శ్రయత ఏతస్మిన్ ప్రతిష్ఠతి.
राधस्यवने गायत्रेण सुन्दसा त्रिवृते स्तोमायज्ञोतिर्थसदेतिर्वृदा ब्रह्मवर्चसेन वीर्येण सप्तदशा यज्ञोतिर्दधदेति सप्तदशेन प्रजननेनैकविघंसा यज्ञोतिर्दधदेति स्तोम एव तत्स्तोमायज्ञोतिर्दधदेतोम एव स्तोममभिप्रणयति यावन्तोऽभिस्तोमास्तावन्तः कामास्तावन्तो ज्योतिगश्येतावत एव सोमानेतावतः कामानेतावतो लोकानेतावन्ति ज्योतिगश्यवरुन्धे ब्रह्मवादनोग्निष्टोमेनैजमानोऽथ सर्वस्तोमेन यजेतेति यस्य त्रिवृतमन्तर्यन्ति प्राणास्तस्यान्तर्यन्ति प्राणेषु मेऽप्यसदिति खलु वै यज्ञेन यजमानोऽगजते यस्य पञ्चदशमन्तर्यन्ति वीत्यन्तस्यान्तर्यन्ति वीत्ये मेऽप्यसदिति खलु वै यज्ञेन यजमानो यजते यस्य सप्तदशमन्तर्यन्ति प्रजान्तस्यान्तर्यन्ति प्रजायां मेऽप्यसदि ैकविघंसमन्तर्यन्ते प्रतिष्ठान्तश्चान्तर्यन्ते प्रतिष्ठायां मेऽप्यसदिति खलु वैयज्ञेनमानोऽङ्गदेशत्रयाञ्च विराजिति खलु वैयज्ञेन त्रयाघंसमन्तर्यन्ति ्यान्तर्यन्ति देवता सोमेऽप्यसदिति खलु वैयज्ञेन गच्छन्तं वेदामेव गच्छति त्रिवर्त्वये स्तोमानामस्तुपरमाय एवं वेद परमतामेव गच्छति जयतु जयतु देवी देवसङ्गाभिपूज्य जयतु जयतु भद्रा भार्गवी भाग्यरूपा जयतु जयतु नित्या निर्मलज्ञानवेद्या जयतु जयतु सत्या सर्वभूतांतरस्था अम्मवारिकि अय्यवारिकि జరుగుతున్నటువంటి ఈ దివ్యమైనటువంటి కళ్యాణ వైభవంలో భాగంగా మంగళసూత్ర ధారణకు ముందుగా మాంగళ్య పూజను చేస్తున్నారు. సాక్షాత్తుగా ఈ మాంగళ్య సూత్రం అనేటువంటిది అది లక్ష్మీ స్వరూపమని అందరి యొక్క భావన. ఈ మంగళ సూత్రంలో అమ్మవారిని లక్ష్మీదేవిని ఆవాహనం చేసి పూజ జరుపుతున్నారు. లక్ష్మీ స్వరూపమైనటువంటి మంగళసూత్రాన్ని ఆ సర్వమంగళ విగ్రహ అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంఠంలో, ఆ పద్మావతి అమ్మవారి యొక్క కంఠంలో శ్రీనివాసులు ధరింపచేయబోయేటువంటి మహత్తరమైనటువంటి సందర్భం ఇది. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతున కంఠే బధ్నామి శుభగే త్వంజీవ శరదాం శతం అని శ్రీనివాస స్వామి వారు పలుకుతూ ఉన్నట్టుగా పలికిస్తూ ఈ అర్చకోత్తములు ఆ మాంగళ్యధారణకు ఉద్యుక్తులవుతున్నారు. అమ్మవారి కంఠసీమలు శ్రీనివాస స్వామి వారు ధరింపజేసేటువంటి ఈ మాంగళ్యం వల్ల సమస్త లోకాలకి కూడా కళ్యాణప్రదమది శుభప్రదమది అనేటువంటి భావనతోటి అన్నమాట. అందుకని ఆ మాంగళ్యధారణ జరిగేటువంటి సమయంలో జయతు జయతు రమ్య రత్న గర్భాంతరస్థ జయతు జయతు శుద్ధ శుద్ధ జాంబూనలాభ జయతు జయతు కాంత కాంతిమద్భాసితాంగీ జయతు జయతు శాంత శీఘ్రమాగచ్చ సౌమ్యే అని అందరూ కూడా జయ జయ ధ్వానాలతోటి అమ్మవారి యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నారు. విభుం హృది స్థం భువనేశమీడ్యం నిరాశ్రయం నిర్మల చిత్తచింత్యం పరాత్పరం పారమపారమేనం ఉపేంద్రమూర్తిం శరణం ప్రపద్యే అని స్వామివారి గురించి భావిస్తున్నారు. ఆ స్వామి అందరి యొక్క భక్తుల చిత్తాలలో నివసించేటువంటి వాసుదేవమూర్తి, సమస్త భువనాలకు అధినాథుడు ఆయన, నిరాశ్రయులైనటువంటి వారందరికీ కూడా ఏకైక ఆశ్రయం ఆయనే. నిర్మలమైనటువంటి చిత్తంతో కనుక మనం కీర్తిస్తే మనకు ఆయన కలిగించినటువంటి అనుగ్రహం లేదు. పరాత్పరుడు, అదేవిధంగా
దాటశక్యము కానటువంటి ఈ సంసారాన్ని కూడా చక్కగా సులభంగా దాటించగలిగినటువంటి గొప్ప అనుగ్రహాన్ని మన మీద ఎప్పుడూ ప్రసరింపచేసేటువంటి ఆ దేవదేవుడు అటువంటి శ్రీనివాస స్వామి వరుడుగాను దయాంతరంగా అయినటువంటి అమ్మవారు వధువుగాను ఉన్నటువంటి ఈ దివ్యమైనటువంటి ఈ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం మనకు ఎప్పుడూ శోభస్కరము శుభదాయకము కూడా పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు భక్తావన దీక్షారత చిద్విలాసుడు చిద్విలాసుడు శ్రీనివాస మనోరాజ్య నాయకయగు పద్మ జ్ఞానభక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ శ్రీనివాస మనోరాజ్య నాయకయగు పద్మ జ్ఞానభక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ వరమణి గణ సద్మ పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు శుభకరము ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము భక్తాళికి హితకరము పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు
ఇంద్రవతీ వేదవతీ దాల్చిన మహదవతారం శ్రీ వరసతి పద్మావతి శ్రీనివాస గళహారం శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం శ్రీ వరసతి పద్మావతి శ్రీనివాస గళహారం శ్రీనివాస గళహారం పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు ईशानं जगतोस्य वेंकटपतेः विष्णोः परां प्रेयसीं तद्वक्षस्थल नित्यवासरसिकां तक्षान्ति संवर्धिनीं पद्मालंकृत पाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्वलां भगवतीं वंदे जगन्मातरम् అర్చక స్వాములు పవిత్రమైనటువంటి కళ్యాణంలో మాలా పరివర్తనం చేస్తారు. ఈ మాలా పరివర్తనం అనేటువంటిది భక్తుల యొక్క హృదయములు పరిపరి విధములుగా ఉంటాయి. ఒకరు అర్థాన్ని కోరుకునేటువంటి భక్తులైతే, ఒకరు కామభక్తులు ఉంటారు, కొంతమంది మోక్షాన్ని కోరుకునేటువంటి భక్తులు ఉంటారు, కొందరు ధర్మాన్ని కోరుకునేటువంటి భక్తులు ఉంటారు. వారి యొక్క కోరికను బట్టి వారి యొక్క మనస్సులు వ్యవహరిస్తూ ఉంటాయి. అటువంటి మనస్సుమనస్సులతో పేర్చి కూర్చబడినటువంటి దివ్యమైనటువంటి మాలికలే జగజ్జననీ జనకులైనటువంటి పద్మావతి శ్రీనివాసుల కంఠాలను అలంకరించేటువంటి సుమమాలికలు. అటువంటి మాలా పరివర్తనం అనేటువంటిది శ్రీ పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణంలో అది ఒక భాగం. అలాగే తలంబ్రాలు అనేటువంటివి, దీనికే అక్షతారోపణము అని వ్యవహారం ఉన్నది వైదికంగా. వధూవరుడు ఒకరి తలపై మరొకరు పసుపుతో తడిసినటువంటి అక్షతలను దోసిళ్లతో పోసుకోవడాన్ని తలంబ్రాలు లేక అక్షతారోపణము అంటారు. దివ్యమైనటువంటి ఈ అక్షతారోపణ ప్రక్రియ వల్ల సమస్త లోకాలలో కూడా పుణ్యం వృద్ధి పొందాలి, శాంతి పుష్టి తుష్టి వృద్ధి కలగాలి, విఘ్నాలు తొలగిపోవాలి, ఆయుష్యము ఆరోగ్యము వృద్ధి చెందాలి, సమస్త భక్తజనానీకానికి సమస్త భూలోకవాసులకు కూడా క్షేమం కలగాలి, మంగళాలు కలగాలి, సత్కర్మలు వృద్ధి పొందాలి, గ్రహాల వల్ల నక్షత్రాల వల్ల సోముని వల్ల దివ్య దంపతుల యొక్క దాంపత్యం సమస్త లోకాలకు కళ్యాణ ప్రదాయకం కావాలి, శాంతి కలగాలి అనేటువంటి కోరికతోటి ఈ తలంబ్రాలను ఈ అక్షతారోపణ ప్రక్రియను నిర్వర్తిస్తారు. బ్రహ్మణే జాగ్నిభాగ్రహ్మణే తృతీయమగ్నిధ ఇంద్రో వై బ్రహ్మా వైష్ణవాగ్నేమగల్పేతామిత్యసాహుర్యా కళ్యాణి సాధే అసాహుర్యా
द्विरुप भयत ये निषादेयेति सहस्रस्य परिगृहीत्येतद्वा एतत्सहस्रस्य सहस्रज्ञस्तोत्रियाः सहस्रं दक्षिणा सहस्रसंहितस्य वर्गो लोकस्य वर्गस्य लोकस्याभिजित्यै स्वमवै सहस्रमविन्दत्तमिन्द्रान्नविन्दत्तो यमोऽन्यागच्छत्तावब्रवीदस्तुमेत्रावेत्यस्तु हि ृदागुंसयमेकस्यां वीर्यं पर्यभस्यं वास्य सहस्रस्य वीर्यं विभर्ति ब्रवीत् युवयोरिदावब्रूदागुं सर्वे मा एतदेतस्यां वीर्यं पर्यभस्यामेखलाद्यैः नवमणिखचितैः भूषणैर्भासमानां कर्पूरामोदवक्त्राम् अपरिमितकृपानेत्रारविन्दाम् हेमाभां दिव्यहस्त्राम् मृगमदतिलकाम् भक्तवक्त्राम्बुदाराम् श्रीलक्ष्मीम् पद्महस्ताम् नतजनवरदाम् सर्वभूत्यै नमामि. నానావిధములైనటువంటి ఆభరణములతో, దివ్యమైనటువంటి కేయూరాలతోటి, ఎంతో శోభాయమానమైనటువంటి ఇతర భూషణములతో అలరారుతున్నటువంటి ఆ నవవధూవరులు సమస్త లోకాలను ఆశీర్వదించేటువంటి, అనుగ్రహించేటువంటి శుభ సందర్భం ఇది. కళ్యాణ వైభవం చక్కగా అంగరంగ వైభవంగా సమాప్తమవుతున్నటువంటి వేళ, ఆ అగ్నిహోత్రునికి సమర్పించబడుతున్నటువంటి పూర్ణాహుతి కేవలం మంగళ ద్రవ్యములను అగ్నిహోత్రునికి నివేదించడమే కాదు, శుద్ధమైనటువంటి అత్యంత నిర్మలమైనటువంటి భక్తుల యొక్క మనస్సులను సైతం నవవధూవరులైనటువంటి జగజ్జననీ జనకుల యొక్క పాదారవిందములకు అగ్నిహోత్రుని ద్వారా సమర్పించడం అన్నమాట. అంతటి ఎంతో విశిష్టమైనటువంటి పూర్ణాహుతి కార్యక్రమం కూడా సమాప్తమయ్యేటువంటి ఈ సందర్భంలో చక్కగా అమ్మవారి స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి కళ్యాణం సమస్త లోకాలకు కూడా ఆనందదాయకం కావాలి, అనుగ్రహ ప్రదాయకం కావాలి అనేటువంటిదే అందరి శుభకామన. తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే